హరి ప్రొటెక్టర్ భద్రపరిచేవాడు ముద్దకాయకి తెలుసు తన కుమార్తె మిక్కిలి చక్కనిది చాలా సౌందర్యవతి ఆమె రోడ్డు మీద నడిస్తే ఒక వంద మంది కళ్ళు ఆ మీద పడతాయి అటువంటి మిక్కిలి సౌందర్యవతి ప్రతి పురుషుడు ప్రతి యవనస్తుడు ఆమెను వివాహం చేసుకోవాలని ఆశిస్తారు ఎందుకంటే ఆమె ఆకారం అలాంటిది అటువంటిది ముద్దకై గమనించాడు నా పాపను నేను భద్రపరచాలి నా పాపను నేను సంరక్షించాలి అలాగే భద్రపరిచాడు సంరక్షించాడు ప్రస్తుత కాలం ట్వంటీ ట్వంటీలో ఎలాగైతే ఒక యవనస్తురాలు ఒక యవనరాలు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే భద్రత లేదో రైల్వే స్టేషన్లో ఒంటరిగా ట్రైన్లో వెళ్తే భద్రత లేదో ఎయిర్పోర్ట్లోనికి వెళ్తే భద్రత లేదో యూనివర్సిటీ కాలేజీకి వెళ్తే భద్రత లేదో అప్పటి కాలంలో కూడా అదే ఒక యవనస్తురాలకి భద్రత లేదు కానీ ఈ తండ్రి భద్రత తీసుకున్నాడు నిలబడ్డాడు ఆమెని రాణిగా మార్చాడు నేను నిజంగా జరిగిన సాక్ష్యాన్ని ఒక పాస్టర్ గారు చెప్పటం నేను విన్నా అమ్మా నాన్నలకి ముగ్గురు కుమార్తెలు పెద్ద పాప రెండో పాప మూడో పాప ఎనిమిదో తరగతి చదువుతుంది ఎనిమిదో తరగతి చదివే పాపే కానీ ఆమెను చూస్తే డిగ్రీ చదివే యమనస్తురాలాగా ఉంటుంది వీళ్ళు ఒక అడవి పక్కన నివసిస్తున్నారు నాన్నగారు ఒక కూలి పని చేస్తూ ఉండేవాళ్ళు అమ్మ గృహిణి ఈ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో పాఠశాల చదువుతుండేవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అడవి పక్కన ఉండడం వలన అడవి మొత్తం ఫెన్సింగ్ వేసారు తీగలతో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ తీగల లోపల నుండి లోనకెళ్ళి ఆ అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి ఆ ఫలాలు కోసుకొని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకొని వచ్చేవాళ్ళు అది స్కూల్ అయిపోయి చేసే పని అది అలా ఎప్పుడు చేస్తుండగా ముగ్గురు కిడ్నాపర్లు ఈ మూడో పాపని చాలా గమనిస్తున్నారు ఇద్దరికన్నా ఈ మూడో పాప సౌందర్యవతి వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో డిగ్రీ చదివే అమ్మాయి అనుకుంటున్నారు వాళ్ళు ఆ కారం అలా ఉంది ఈమెని కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు కానీ ముగ్గురు కలిసి అడవిలోనికి వెళ్తారు ఫలాలు కోస్తారు సాయంత్రం అలా వస్తారు అది అమ్ముకొని వస్తారు అది వాళ్ళ పని ఎప్పుడెళ్ళినా ముగ్గురే వెళ్తారు కానీ ఆ రోజున ఇద్దరు అక్కడే ఉండిపోయి అక్కలిద్దరు ఉండిపోయి ఈ పాప మాత్రమే అడవిలోనికి వెళ్ళింది ఆ కిడ్నాపర్లు గమనించారు వాళ్ళు ఏం చేశారంటే ఇదే తరుణం అనుకొని చెప్పి వాళ్ళు ఆ పాప లోనకి వెళ్ళగానే ఎనిమిదో తరగతి చదివిన బాలిక లోనకి వెళ్ళగానే వాళ్ళ ముగ్గురు లోనకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆమె చేతులు కట్టేశారు కాళ్ళు కట్టేశారు నోటికి ప్లాస్టర్ బిగించేశారు అంతే ఇంకొక వ్యక్తి జీప్ తీసుకురావడానికి బయట నుండి వెళ్ళాడు జీప్ తీసుకురావడానికి వీళ్ళిద్దరూ ఏం చేశారంటే తల దగ్గర ఒకళ్ళు కాళ్ళు దగ్గర ఒకళ్ళు నిలబడగానే ఈమె గట్టిగా మూలుగుతుంది అని మూలుగుతుండగా ఆ పొదలో ఉన్న సింహం అనుకుంది ఏదో తన బెడ్డో లేకపోతే ఏదో అనుకొని ఆ సింహం బయటికి వచ్చింది సింహం బయటికి రావటం ఆలస్యం ఆ పాప దగ్గర ఉన్న కిడ్నాపర్లు తల దగ్గర ఉన్నవాడు పారిపోయాడు కాళ్ళ దగ్గర ఉన్నవాడు పారిపోయాడు ఆ జీపు నుండి వచ్చిన వాడు ఆ జీపు ఆపకుండా ఆడు పారిపోయాడు ఆ సింహం ఆ బాలిక పక్కన అలాగే నుంచుంది తండ్రికి రాత్రి అవుతుంది చీకట పడుతుంది పాప రావట్ల ఇద్దరు అక్కలకి భయం వేసింది అమ్మకి భయం వేసింది వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లు తెలియపచ్చారు ఆ ఆఫీసర్లు వేగంగా అడగలగానే సింహం అక్కడ నిలబడి పాపని కట్టేసిన స్థితి చూడగానే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది సింహం వాసన చూడటానికి కూడా దగ్గరికి రాలా సింహం టచ్ చేయడానికి కూడా దగ్గరికి రాలా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోగానే వెంటనే వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక తుపాకులు ఉంటాయి మత్తు కలిగించే దాన్ని పేల్చి సింహాన్ని రెడీ చేసి ఈ పాపను బయటికి తీసుకొచ్చేశారు ఆపన బడి తీసి రాగానే జరిగిన సంఘటన మొత్తం చెప్పారు ముగ్గురు కలిశారు ఇలా నన్ను చేశారు కాళ్ళు కట్టేశారు నా చేతులు కట్టేశారు నా మూతికి ప్లాస్టర్ వేశారు నన్ను జీప్లో తీసుకెళ్ళడానికి చూడగా సింహం వచ్చింది అంతే ఇలా ముగ్గురు పారిపోయారు వెంటనే ఆ తండ్రి రెండు చేతులు పైకెత్తి మోకాలుంచి రెండు చేతులు పైకెత్తి ఇలాగన్నాడంట తల్లి తండ్రులు మోకాలుంచి రెండు చేతులు పైకెత్తి ఇలాగన్నాడంట ఇస్రాయిల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అల్లే నాకు తెలవకుండా మీ తలలో ఒక వెంట్రిక కూడా కిందకి పడదు ప్రైజ్ ప్రైజ్లా దేని బిడ్లారా భద్రపరిచాడు ఈ రోజు నాసే నామలో మీ అబ్బాయిని పెంచడానికి భయపడుతున్నావా నీ కుమార్తెను పెంచడానికి భయపడుతున్నావా బయటికెళ్తే ఎలాగుంటాడో నా కుమారుడు బయటికెళ్తే నా కుమార్తె ఎలాగుంటదో నజరడైన ఏసయ్య నామములు నీ కుమారుడు ఏ పాపములో పడకుండా నా దేవుడు భద్రపరచుని గాక నీ కుమార్తె ఏ పురుషుని వలలో పడకుండా దేవుడు భద్రపరచును గాక నజరడైన ఏసునామలు మత్తు పానీయాలకి డ్రగ్స్కి బానిసలవ్వకుండా కృపగల దేవుడు భద్రపరచును గాక ఈరోజు నేను వాక్యం చెప్తుండగానే ఈ వాక్యం నీ ఇంటిలో జరుగునుగాక నీ బిడ్డల జీవితములో నీ కుమారుల జీవితములో నీ కుమార్తెల జీవితంలో జరుగునుగాక ప్రైజ్ అలా